హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి వైజాగ్ టీటీడీ టెంపుల్ అండి. సో ఇది ఎక్కడ ఉంది అంటే రుషికొండలో ఉందన్నమాట టీటీడీ టెంపుల్. చాలా చాలా బాగుంటుంది. సో ఈ టెంపుల్ అనేది ఈరోజు విజిట్ చేస్తున్నాను. సో మీకు కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, చూపిస్తున్నాను మొత్తం అంతా. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇది వెళ్ళే రూట్ అన్నమాట. మేము కొంచెం లేట్గానే వెళ్ళాము. యాక్చువల్లీ చెప్పాలంటే ఆఫ్టర్నూన్ ఆ టైంలో వెళ్ళాము. సో మీలో ఎవరైనా డెఫినెట్గా చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నేను చాలాసార్లే వెళ్ళాను సో వైజాగ్కి, కాబట్టి చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు చూస్తారు కదా అని వీడియో షేర్ చేస్తున్నాను. సో ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. మేము వెళ్ళిన రోజు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉందన్నమాట అసలు ఎండ అనేది. ఇది వచ్చేసి రుషికొండ బీచ్ అండి. ఆఫ్టర్నూన్కి టైం కదా, సో కొంచెం ఖాళీగానే ఉంటుంది. వీకెండ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు ఈ రోడ్ అనేది. ఇది నార్మల్ డేస్లోనే మేము వెళ్ళాము, వీకెండ్ అయితే కాదు. సో వైజాగ్ బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో నాకు కూడా చాలా ఇష్టం. స్టార్టింగ్లో అయితే ఎక్కువ సార్లు వెళ్ళేవాళ్ళం బీచ్కి. సో ఇంకా అలా అలవాటు అయిపోయి ఇంకా ఎలాగో వైజాగ్లోనే ఉంటున్నాం కదా అని ఇంకా ఈ మధ్యన వెళ్ళట్లేదు అనమాట. సో మీలో ఎవరికైనా అలా అనిపిస్తుందో నాకు అలానే అనిపిస్తుంది. ఫస్ట్ టైం అయితే ఎక్కువ సార్లు వెళ్తాము, తర్వాత ఇంక వెళ్ళామన్నమాట. సో మీలో ఎవరైనా వైజాగ్ పీపుల్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనం అయితే ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. సో దగ్గరలో ఉన్నాము, ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. సో కొండపైకి మనకి కనిపిస్తూ ఉంటుంది. కొండపైకి వెళ్ళాలి. సేమ్ తిరుపతి ఎలా ఉంటుందో సో అలానే ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో నేను తిరుపతి వెళ్ళాలి అనుకున్నాను, చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. నేను వెళ్ళడం ఒకసారి వెళ్ళాను నా చిన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళలేదు. సో అది ఎప్పుడు కుదురుతుందో ఏమో తెలియదు, కానీ ఇక్కడికైతే నేను వస్తూ ఉంటాను అన్నమాట. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి కొండపైకి వెళ్తున్నాము, స్టార్ట్ అవుతున్నాము. అండ్ నార్మల్గా నడిచే వాళ్ళకు కూడా వేరే సైడ్ మెట్లు అవి ఉంటాయండి. సో చూసారా, అటు సైడ్ మెట్లు అవి ఉంటాయి అన్నమాట. సో అటు నుంచి నడుచుకొని వెళ్ళొచ్చు మెట్లు అవి ఎక్కి. నార్మల్గా వెహికల్స్ ఎలా అంటే ఇలా వెళ్ళొచ్చు అన్నమాట. వ్యూ అయితే అస్సలు చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఈవినింగ్ టైం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది, ఎందుకంటే బీచ్ వ్యూ కూడా మనకి కనిపిస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. చెప్పాను కదా మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళామని. సో తక్కువ మందే ఉన్నారు, సో ఆఫ్టర్నూన్ టైం కదా అని. అసలు ఈ ఎండకి అందులోనూ మేము ఇంకా నడిచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కాళ్ళు అయితే కాలిపోయినాయండి ఇంకా చాలా వేడిగానా. సో కార్ పార్కింగ్ అనేది కొంచెం ముందున, ఇక్కడ మనం దిగేసి కొంచెం ముందున పార్క్ చేయాలన్నమాట కార్ పార్కింగ్ అనేది. మేము చెప్పాం కదా ఆఫ్టర్నూన్ టైం వెళ్ళామని. సో ఆ టైంకి ఏంటంటే నార్మల్గా స్వామివారికి భోగం అనేది సంథింగ్ ఏదో పెడతారు కదా, నాకు కరెక్ట్గా తెలీదు. సో అవి అవుతున్నాయన్నమాట. ఇది టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12:30 ఆ టైం అయింది. సో ఇంకా ఒక 10 మినిట్స్ మేము వెయిట్ చేసాము, 10 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. సో వెయిట్ చేసిన తర్వాత పంపించారన్నమాట దర్శనానికి. సో అందుకని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కొద్దిసేపు వెయిట్ చేశారు. ఇంకా అలా వస్తూ ఉన్నారన్నమాట, కొత్త కొత్త వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడైతే మీకు వ్యూ అనేది చూపిస్తున్నాను. బీచ్ వ్యూ అనేది కూడా మనకి కనిపిస్తుందండి, అలాగే కొంచెం పైకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక్కసారైనా సరే విజిట్ చేయవలసిన ప్లేస్ అన్నమాట. ఈవినింగ్ టైం రావాలనుకుంటే డెఫినెట్గా ఖచ్చితంగా ఈవినింగే రండి, చాలా బాగుంటుంది. సో ఇంకా పైకి దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో కాళ్ళు అవి కాలుకుండా విధంగా మ్యాట్ అనేది వేశారనమాట. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ప్రాబ్లం లేకుండా ఈ విధంగా ఉంటుంది. సో దర్శనం అయితే అయిపోయింది, లోపల ఎలా చేయరు కాబట్టి అది నేను షేర్ చేయలేదు. ఇది వచ్చేసి పైన అనమాట. చూసారా బీచ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది.
ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ప్రసాదం, ప్రసాదం వచ్చేసి మనకి పులిహోర ఇస్తారన్నమాట. కొంచెం ప్రసాదం అది తినేసి కొద్దిసేపు అలా కూర్చొని మనస్ఫూర్తిగా స్వామివారిని దండం పెట్టుకొని ఇంకా మేము బయలుదేరుతామన్నమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. మనం దర్శనానికి లోపలికి వెళ్తామన్నమాట. సైడ్ మనకి ప్రసాదం సెక్షన్ ఉంటుంది. ఎండకి అది ఇబ్బంది పడకుండా మనకి అక్కడ వేస్తారన్నమాట. ఆ విధంగా కొంచెం నీడగానే ఉంటుంది అండ్ చాలా చాలా స్పేషియస్గా ఉంటుందండి. చాలా పెద్దది, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఎవరైనా వెళ్ళకపోతే వైజాగ్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ వైజాగ్ ఎవరైనా వస్తే కూడా విజిట్ చేయండి, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా. సో మా దర్శనం అయితే అయిపోయింది అండ్ కిందకు వచ్చేసాము. ఈ విధంగా ఇక్కడ పాదాలు ఉన్నాయి, స్వామివారి పాదాలు. ఇక్కడ మామూలుగా కొబ్బరికాయ కొడతారండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంకా దండం పెట్టుకొని సో ఇంకా మేమైతే బ్యాక్ టు హోమ్ అన్నమాట. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో ఆర్ వ్లాగ్ డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. స్టే హెల్దీ, బీ పాజిటివ్. బాయ్.